బండి పేరు చెప్తే మీరైతే షాక్ అవుతారన్నా, ఎందుకంటే దాని పేరే సుప్రా MK4 అన్నా. ఇది మామూలు బండి కాదన్నా, ఎందుకంటే అప్పట్లో పోలీసులను అయితే మట్టి కలిపేసింది. ఎందుకంటే పోలీసులని ఒక రేంజ్లో ఆడుకుందన్న ఈ సూప్రా MK4. బా దీని సౌండ్, ఎగ్జాస్ట్ సౌండ్ వింటే మాత్రం జనాలకి చెవులు పోతాయి అన్న. ఇక దీని టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్ అన్న. అసలు సూప్రా MK4 వేరే అన్న. అప్పట్లో ఇది ఒక ఊపు ఊపింది భయ్యా, చెప్తున్నా కదా. సో దీని గురించి మాట్లాడదాం. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ అభి నారండి అబ్రామ్. ఈరోజు అయితే సూప్రా MK4 భయ ఎట్లుంటుంది, ఏం సంగతి అనేది మాట్లాడదాం. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. రైట్, మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో భయ, బేసికల్గా సూప్రాలో చాలా మోడల్స్ ఉన్నాయి భయ. ఎందుకంటే సూప్రా అనేది 1978 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వస్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే. సో ఏంటంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, అరౌండ్ ఫిఫ్త్ జనరేషన్ దాకా టయోటా సూప్రా వాళ్ళు అయితే సూప్రా కార్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ అనేది ఇలాంటి జనరేషన్స్ అంటే అవి ఆ కార్ సౌండ్ వింటేనే అసలు చెవులు అసలు మామూలు పగిలిపో. ఎందుకంటే దాని యొక్క ఎగ్జాస్ట్ కానీ, దాని యొక్క ఫ్యాంటసిక్ లుక్ కానీ, అబ్బా 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 అబ్బా, దాని గురించి ఏం చెప్తాం భయ్యా, అంత బాగా కనిపిస్తుంది కార్ కూడా. అసలు కార్ అనేది ఒక స్పోర్ట్స్ లుక్ కనిపిస్తుంది. అసలు కార్లో మీరు కూర్చొని వెళ్తుంటే ఒక ఫీల్ ఉంటుంది భయ్యా. అప్పట్లో సూప్రా అయితే, ఇప్పటి సూప్రా అంత నార్మలే ఉంది కానీ భయ్య, అప్పటి సూప్రా వేరే భయ్య నిజంగా. టయోటా వాళ్ళు ఏం చేశారంటే, టయోటా సూప్రా కార్ ఏదైతే ఉంటుందో 1994 నుంచి దీని యొక్క స్పోర్ట్స్ మోడల్లో డెడికేట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక రేసింగ్ కార్, మరియు అసలు దీని కార్ గురించి అసలు మాట్లాడలేము. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చెప్తా చూడండి. ఇక్కడ ఇంజన్ వచ్చేసి 2997 సీసీ ఇంజన్ అనమాట, మరియు ట్విన్ టర్బో 16 ప్లస్. మన పవర్ వచ్చేసి 165 kW, టార్క్ అయితే 281 NM టార్క్ అనమాట. ట్రాన్సిషన్ అయితే 5-speed మాన్యువల్ మరియు 4-speed ఆటోమేటిక్ అనమాట. మార్కెట్ వచ్చేసి దీన్ని జపాన్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇదనమాట గాయస్ మన టయోటా సూప్రా 1994 జనరేషన్ అనమాట. ఫ్రెండ్స్, సూప్రా MK4 సౌండ్ అయితే అండి మీరు చూడండి. భయ్ అసలు ఏంటంటే ఈ యొక్క కార్కి ఇంత క్రేజ్ ఎప్పుడు వచ్చింది అంటే 1998లో మనకి దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సూప్రా MK4ది. అప్పటి నుంచి దీని యొక్క క్రేజ్ అనేది అలాగే ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ వచ్చింది చూసారా, అరౌండ్ 2000లో, అప్పుడు ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో పాల్ ఉంటాడు కదా, పాల్ ఈ కార్ని వాడుతూ ఉంటాడు అనమాట సూప్రా MK4. అప్పటి నుంచి ఈ యొక్క కార్కి ఎంత క్రేజ్ అంటే, అసలు సూప్రా, అసలు దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, బాబా మైండ్ పోతుంది అనమాట. బేసికల్గా ఇది ఒక గుడ్ లుకింగ్ కార్, మరియు దీని యొక్క సైలెన్సర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకు కొన్నారు చెప్పండి, ఎవరికి ఇష్టం ఉండదు సూప్రా MK4 అంటే? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట కారు. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, దీన్ని అప్పట్లో AK-47 అని పిలుస్తుండే ఈ యొక్క సూప్రా MK4ని. ఎందుకంటే ఎట్లయితే AK-47లకి బుల్లెట్స్ వస్తాయి చూడండి, అట్లా వస్తుంది అనమాట సౌండ్ డడ్ర అన్నట్టు. సో అందరికీ ఏంటి అంటే డౌట్, MK4 వర్సెస్ MK5 ఏంటిది అంటే, సూప్రా MK4 మోడల్ ఏంటి, MK5 బేసికల్గా సూప్రా MK5ని అయితే ఇప్పుడు కూడా మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే అది కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది. కానీ సూప్రా MK4 వచ్చేసి ద లెజెండరీ అనమాట. ఎందుకంటే ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేశారు. ఎందుకంటే ఇది ఈ యొక్క కార్ అనేది ఎందుకు ఆపేశారో అర్థం చేసుకోండి, ఇది ఒక మాన్స్టర్, డెడ్లీ మాన్స్టర్ అనమాట. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు. అరౌండ్ ఇండియాలోనే అరౌండ్ 1 or 2 కార్స్ ఉన్నాయి. ఇక అరౌండ్ వరల్డ్ మొత్తంలో మోస్ట్లీ 10 to 20 కార్స్ ఉంటాయి MK సూప్రా 4. ఎందుకంటే అంత లెజెండరీ కార్ అనమాట ఇది. స్పీడోమీటర్ ఎక్కడైతే స్పీడోమీటర్ ఉంటుంది చూసారా, అందులో కంపెనీ వాళ్ళు అయితే జస్ట్ 180 స్పీడే ఇస్తారు, కానీ ఇదైతే 300 దాటేస్తుంది అనమాట. సో ఇంక ఊహించుకోవచ్చు దీని పవర్ ఏంటో సూప్రా MK4. చూసుకోవచ్చు భయ్య, 2JZ GTE ఇన్లైన్ 6-సిలిండర్ ఇంజన్ అనమాట. 6-సిలిండర్ ఇంజన్తో అయితే వస్తుంది. ఇదే ఇంజన్ మొత్తం వెహికల్ని అయితే మస్తు పవర్ఫుల్ తయారు చేస్తుంది. దీన్ని మీరు ట్యూన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe. So subscribe for more videos.